భూమి మన ఇల్లు కాదు, మన ఒక స్కూల్, ఒక పాఠశాల. ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాం మనం. మనం వేరే లోకానికి వచ్చాము ఇక్కడికి, ఒక స్కూల్కి వచ్చినట్టు. స్కూల్లో ఇది నా బెంచు, ఇది నా రూము, ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు. అక్కడ కుర్చీ ఉంది కానీ అక్కడ నువ్వు కుర్చీలో కూర్చుంది కానీ నీ కుర్చీ కాదు అది. అది స్కూల్ది. అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మన స్కూల్కి. అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం. ఏ పాఠాలు నేర్చుకోవాలి? వినయము అనే పాఠ. ఏ పాఠం నేర్చుకోవాలి? వినయము, ఒద్దికగా ఉండడము, నోరు మూసుకుని కూర్చోవడము, ఎవరికి రియాక్ట్ కాకపోవడము, తామలాకు మీద నీటి బొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ. పద్మపత్రమి వాంబస, సుఖ దుఃఖాల్లో, కలిమిలేముల్లో, మానవమానాల్లో, జయాపజయాల్లో, చావు పెట్టుకల్లో సమంగా ఉండడం కోసం, అది నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి. మానవం ఉంటే పొంగిపోతూ, అవమానం ఉంటే కృంగిపోతూ ఉండకూడదు. ఆ పాఠం నేర్చుకోవడం కోసం మనం వచ్చాము. అందుకే ప్రతి ఒక్కరికి మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ మానవుడికి ఉండకుండా ఉండవు. మానంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి, అవమానంలో కృంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి మనం. భూమి అనేది ఒక పాఠశాల, ఇట్స్ ఎ స్కూల్. వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఎస్ ఎర్త్ ప్లానెట్. ఈ భూలోకము, ఎర్త్ ప్లానెట్ అని ఒక మహాపాఠశాల ఇది. అందరికీ పాఠశాలే ఇది. యేసు ప్రభువు కూడా పాఠశాలే. మేకులు దిగుతుంటే ఆయన చిరునవ్వుతూ ఉండడం ఆయన నేర్చుకోవడం కోసం ఇది వచ్చాడు ఆయన. భీష్ముడు అంపశాయి మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా ఉండడం కోసం, నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు ఆయన. మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏమే పరిస్థితులు మనకు ఉంటాయో. అక్కడి మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం, అందులోంచి పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, లెక్కలేని లోకాలు, డైమెన్షన్స్. ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము, ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కలేని లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అన్నిటికీ ఇది స్కూల్, భూలోకం అనేది స్కూల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి పాఠాలు ఉంటాయి. పాఠాలు లేకుండా ఎవరు ఉంటారు? నా పాఠం ఏంటంటే అందరికీ పాఠాలు ఎలా నేర్పించాలని నేర్చుకోవడం కోసం నేను వచ్చాను ఇక్కడికి. ప్రజలందరూ శాకాహారులై తీరాలి, ఎమ్మెల్యేలందరూ శాకాహారులై తీరాలి, ప్రజలందరూ యోగులై తీరాలి, ఎమ్మెల్యేలందరూ యోగులై తీరాలి. అందరికీ ఒకటే సత్యము, ఏ జీవిని చంపకూడదు, ఏ చేపని పట్టుకోకూడదు. ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట. హింసలోంచి అహింసలోకి రావాలి. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ 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 స్కూల్కి రావక్కర్లేదు. పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఒద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో. నేర్చుకోవడం నేర్చుకోవాలి, నేర్పించడం నేర్చుకోవాలి. రకరకాల పాఠాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఏ పాఠం నేర్చుకుంటున్నాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి. రోజు పొద్దున్నే వస్తున్నాం 5 గంటలకి, మనం వచ్చి ఏం చేస్తున్నాము? ఏ పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాం? ధ్యానం అనే పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాం. 3 గంటలసేపు ధ్యానం చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం, దాని మీద మనం శ్రద్ధ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం ఆ పాఠం నేర్చుకుంటాం, చక్కగా వినడం అనే పాఠం నేర్చుకుంటున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా ధ్యానం చేసుకోవాలి. వింటున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా వినాలి. మాట్లాడుతున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా నేను మాట్లాడాలి. నేను నా మాటల మీద శ్రద్ధ, మీరు ఈ మాటలు వినడం మీద శ్రద్ధ. ఇది మన వర్తమాన కర్తవ్యం, ఇప్పుడున్న కర్తవ్యం. ప్రతి క్షణంలో కర్తవ్యం ఉంటుంది, ప్రతి పరిస్థితిలోనూ మన కర్తవ్యం ఉంది.
ఏమిటి అక్కడితో ఏమిటి? పాఠం నేర్చుకోవడము. బస్సులో వెళ్తుంటాము, మనం మనం సీట్లో కూర్చున్నాము, ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు, అప్పుడు కర్తవ్యం ఏం చెప్పండి? మనం సీటు వదిలిపెట్టేసి ఆ ముసలావిడికి సీటు ఇవ్వడం, అది మన కర్తవ్యం. ఆ పాఠం నేర్చుకోవాలి మనం. పరోపకారం ఇదం శరీరం, ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము. నువ్వు బస్సులో కూర్చున్నావు, నీకు సీటు ఉంది, కానీ ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీటు లేదు, వెంటనే నువ్వు లేచి ఆ సీటు ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేదనుకో, అలానే కూర్చున్నావు అనుకో, ఇంకో జన్మ నీకు తప్పదు. కావాలా ఇంకో జన్మ? ఆ చిన్న పని నువ్వు ఆ పాఠం నేర్చుకోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ ముసలావిడ వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామా కూర్చో అని చెప్పేసి నువ్వు నుంచోవాలి. ఈ పాఠం నేర్చుకోవాలి మనం. ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో? భోంచేసేటప్పుడు మెతుకులు కింద పడస్తా? నువ్వు మెతుకులు కింద పడేస్తూ భోంచేసావనుకో, నీకు ఇంకో జన్మ తప్పదు. మీ ఇష్టం అనక నల్లా తిప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావనుకోండి, నీళ్ళు పోతున్నాయి, ఇంకో జన్మ తప్పదు. నీరు వృధా చేయకూడదు, అన్నం వృధా చేయకూడదు, ఏదైనా వృధా చేసినా ఇంకో జన్మ తప్పదు మీకు. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి మనం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే యత తామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. అంటే మనుష్యాణం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో కశ్చిత్, అంటే కొంతమంది, యతతి సిద్ధయ్యే, పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. అందరూ ప్రయత్నించరు, అందరికీ పట్టదు పర్ఫెక్షన్ అంటే. అన్నం కింద పడితేనేమిటి, నీరు కాస్త పోతేనేమిటి, ఆ ముసలాకు నేను సీటు ఇవ్వకపోతేనేమిటి, నాది కదా సీటు. కొంతమంది ప్రొఫెషన్ కోసం ట్రై చేస్తారు అని భగవద్గీతలో చెప్పబడింది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్, అంటే కొంతమంది, యతతి అంటే ప్రయత్నిస్తారు, సిద్ధయ్య అంటే పర్ఫెక్షన్ కోసం. అలాంటి పర్ఫెక్షన్ కోసం ట్రై చేసేవాళ్ళు కొంతమంది పర్ఫెక్ట్ అవుతారు అని చెప్పాడు. యత తామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. ఆ విధంగా పర్ఫెక్ట్ అయిన వాళ్ళే మన రామలక్ష్మణ్ గారు. అలా పర్ఫెక్ట్ అయిన వాళ్ళే మన పిరమణ మాస్టర్లు అందరూ కూడా. అంటే మనం ఎంత గొప్పవాళ్ళం చూడండి. లక్షలాది మందిలో కొంతమంది ప్రయత్నిస్తారు పర్ఫెక్షన్ కోసము, అందులో కొంతమంది పర్ఫెక్ట్ అవుతారు. అలాంటి పర్ఫెక్ట్గా అయిన వాళ్ళనే నేను పిరమిడ్ మాస్టర్ అంటాను. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు, పనికిరాని వాటికి ఆ రూపాయి ఖర్చు పెట్టకూడదు, నోట్లోంచి ఒక్క మాట కూడా వేస్ట్గా మాట్లాడకూడదు. ప్రతి దాంట్లోనే పర్ఫెక్ట్గా ఉండాలి. నోరు విప్పితే పర్ఫెక్ట్గా మాట్లాడాలి, లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. ఇక్కడ సితార్ ఉంది కదా, వాయిస్తామా మనం? సితార్ నేర్చుకుంటే కానీ సితార్ ముట్టుకోవాల్సిన అర్హత లేదు ఎవరికి, అవునా కదా? సితార్ ముట్టుకుంటాం ఏంటి మనం? నా ఫ్లూట్ని ఎవరినైనా ముట్టుకొని ఇస్తానా నేను? నేను అదే ముట్టుకొనివ్వను. నువ్వు నేర్చుకుంటే అప్పుడే నా ఫ్లూట్ నీకు ఇస్తాను. నువ్వు నోరు ఇప్పడానికి నీకు అర్హత ఉండాలి, అప్పుడే నువ్వు నోరు ఇప్పాలి. సితార్ వాయించడం ఎంత కష్టమో, నోరు ఇప్పడం అంతే కష్టం.